జోగులాంబ గద్వాల జిల్లాలోని ఆలంపూరిలో జోగులాంబ ఆలయంలో ఘనంగా చండి హోమం జరిగింది. వేద పండితులతో సామూహికంగా నవచండి పారాయణాలు చేశారు. అనంతరం సప్తశతి పారాయణాలతో అమ్మవారికి చండి హోమం జరిపించారు. ఐదవ శక్తిపీఠమైన జోగులాంబ అమ్మవారి ఆలయంలో ఏరువాక పౌర్ణమిని పురస్కరించుకొని చండి హోమం నిర్వహించారు. మహాకాళి మహాసరస్వతి త్రిశక్తి స్వరూపమైన జోగులాంబ అనుగ్రహంతో పాడి పంటలు బాగా పండాలని, దేశం సస్యశ్యామలం సాధించాలని ఆలయ అర్చకులు మహాసంకల్పం పఠించారు. అమ్మవారికి ప్రీతికరమైన వారం శుక్రవారం రోజున జ్యేష్ఠ పౌర్ణమి కలిసి రావడంతో ఈ రోజు ఎంతో విశేషమైన రోజని ఆలయ అర్చకులు తెలిపారు. చండీ హోమం నిర్వహించడం ద్వారా రాష్ట్రానికి జనాకర్షణ ధనాకర్షణ సిద్ధిస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ఆలయ అర్చకులు ఈవో ప్రేమ్ కుమార్ పాల్గొన్నారు. దివ్యధామైన అలంపూర్ పుణ్యక్షేత్రంలోని జోగులాంబ క్షేత్రంలో ఉన్నాం మనం. తెలంగాణ రాష్ట్రంలో ఏకైక శక్తిపీఠం అలంపూర్ జోగులాంబ అమ్మవారి ఆలయంలో ఈరోజు ఆలయ అర్చకులు ఘనంగా చండీ హోమాలు నిర్వహించారు. మరి ఏరువాక పౌర్ణమిని పురస్కరించుకుని సస్యాభివృద్ధి జరగాలనే మహాసంకల్పం ఈ యొక్క చండీ హోమాలు నిర్వహించామని ఆలయ అర్చకులు చెప్తున్నారు. మరి కోవిడ్-19 నిబంధనల భాగంగా అతి త్వరలోనే జోగులాంబ అమ్మవారు భక్తులకు దర్శనాలు కూడా కల్పించినట్టు ఆలయ కార్యనిర్వహణాధికారి ప్రేమ్ కుమార్ తెలుస్తున్నారు. ఆనంద్ శర్మ, నవతే టీవీ, జోగులాంబ. లంబస్తమీ కృతాక్షీం ఘోరూపాం మహాబలాం ప్రేతాసనసమారూఢాం జోగుడాంబాం నమామ్యహం. మన అష్టా శక్తిపీఠాల్లో ఐదవ శక్తిపీఠంగా తెలిసిన జోగుడాంబ అమ్మవారి ఆలయంలో ఈరోజు పౌర్ణమి, ఏరువాక పౌర్ణమి, అలాగే శుక్రవారంతో కూడిన పౌర్ణమి కాబట్టి ఈరోజు చండి హోమం జరుగుతోంది. ఈ ఆలయంలో ప్రతి శుక్రవారం, ప్రతి అమావాస్య, ప్రతి పౌర్ణమికి చండి హోమం చేస్తాం. కలవ చండీ వినాయకం. ఈ కారణం చేత కలికాలంలో చండీ అంత విశేషమైన హోమం ఇంకేదీ లేదు కాబట్టి ఇక్కడ ప్రతి రోజు కూడా మనం ఇక్కడ చండీ హోమం చేయడానికి ప్రయత్నం చేస్తాం. అలాగే ఎప్పుడైతే ప్రతి శుక్రవారము పౌర్ణమి అమావాస్య చండీ హోమం చేస్తున్నాము. చండీ వల్ల మనకు కావాల్సిన ఏ కోరికైనా, కలిధర్మంలో కావాల్సిన ఏ కోరికైనా తీర్చే దేవత చండీ అమ్మవారు. ఈ చండీ అమ్మవారి యొక్క ఆరాధన చేయడం వల్ల ఆయుష్షు, ఆరోగ్యము, అలాగే అనంతమైన ధనము, మనోవాంచ తీరుతుంది. ఈ దీని నిమిత్తమే మన ఇక్కడ చండీ హోమం చేస్తూ ఉంటాం. ఓం శ్రీమాత్రే నమః. నేను వి ప్రేమ్ కుమార్ రావు, కార్యనిర్వహణాధికారి, శ్రీ జోగులాంబ బాలపరమేశ్వర స్వామి దేవస్థానం, అలంపూర్ గ్రామం, జోగులాంబ గద్వాల జిల్లా. ఈ యొక్క దేవాలయంలో ఏరువాక పౌర్ణమి సందర్భంగా శ్రీ జోగులాంబ బాలపరమేశ్వర స్వామి దేవస్థానం అమ్మవారి దేవాలయంలో శుక్రవారం మరియు పౌర్ణమి సందర్భంగా ప్రత్యేకంగా చండీ హోమం నిర్వహించడం జరుగుతుంది. మరియు దేశంలో, రాష్ట్రంలో సుభిక్షంగా వర్షాలు పడి రైతులందరూ ఆయురారోగ్యాలు సంతోషంగా వారి యొక్క పంటలతో మంచిగా సుఖసంతాలతో ఉండాలని చెప్పి కోరుకుంటూ స్వామివారికి, అమ్మవారికి అభిషేకము, పూజలు నిర్వహించడం జరిగింది ప్రత్యేకంగా. మరియు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రత్యేక అనుమతులు ఏవైనా వచ్చిన వెంబడే మరియు దేవాలయాలు కూడా తెచ్చుకోవడానికి తగిన ఏర్పాట్లని చేసేందుకు మేము సంసిద్ధంగా ఉన్నాము. మరియు ముఖ్యంగా శ్రీ జోగులాంబ బాలపరమేశ్వర స్వామి దేవస్థానంలో కూడా ఆరుద్రోత్సవం సందర్భంగా శ్రీ ఆనంద్ శర్మ గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా స్వామివారికి అభిషేకము, అన్నాభిషేకం అవన్నీ జరుగుతున్నాయి. లోక కళ్యాణ నడతం లాక్డౌన్లో కూడా ప్రతి నిత్యము పూజలు అన్ని సక్రమంగా చేస్తూ భక్తులకు తొందరగా ఈ కరోనా నుంచి విముక్తి కలగాలని కోరుకుంటున్నాము.